హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను మామిడికాయ ఆకుకూర పప్పు చేస్తున్నాను, చూద్దాము. ముందుగా పప్పు కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఆకుకూర అండి, ఇది మూడు రకాల ఆకుకూర అన్నమాట, తోటకూర, పాలకూర, చుక్కకూర అన్నమాట. మూడు రకాల ఆకుకూర కొంచెం కొంచెం ఉంటే కోసానమాట. మామిడికాయ ముక్కలు, ఇది చింతపండుకి బదులు అన్నమాట. మామిడికాయ వేస్తే రుచి కూడా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. ఈలోపు అన్నం ఆన్ చేసుకుందాము. మనకి కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఇవి మాకు ఎక్కువ టైం ఉడుకుతుందండి. మేమేంటంటే ఒడ్లు కొని మిల్లు వేయించుకుంటాం బియ్యం, అంటే 74 అంటారు వీటి పేరు. దానివల్ల మనకి పొంగొచ్చా కూడా చాలా టైం ఉడుకుద్ది అన్నమాట. అన్నం అయితే వంచేసాను, ఇంకా మనకి కుక్కర్ విజిల్ రాలేదన్నమాట. ఈలోపు కాకరకాయలు కట్ చేసుకుందాము. చూసారా, చెట్టున మేము చూసుకోలేదన్నమాట, అన్నీ పండిపోయినాయి. ఇలాగే కట్ చేసి ఉడికిచ్చి వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాకరకాయలు కటింగ్ పెడదాము. నేనేంటంటే మజ్జిగ, చింతపండు, ఉప్పు వేసి ఉడికిచ్చి ఈరోజు ఫ్రై చేయనండి, రేపు చేస్తాను. ఇట్లా మత్త ఇలా చేస్తుందన్నమాట, నాకు ఇలాగే అలవాటు అయింది. నేను ఏదైనా వెరైటీగా చేయాలంటే ఇంట్లో అత్తయ్య, మా వారు తినరన్నమాట, వాళ్ళు ఒకటే వెరైటీ అంటారు. అన్నీ కట్ చేస్తానన్నమాట కాకరకాయలు. దీనిలో చింతపండు పెట్టుకోవాలి, పసుపు వేసుకోవాలి, సాల్ట్, మజ్జిగ వేసుకోవాలండి. చిక్కటి మజ్జిగ వేసుకుంటే మనకి చేదంతా పోతుందన్నమాట. ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. పప్పు, సాల్ట్ వేసుకొని ఎనుపుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏ పప్పులైనా మామిడికాయ వేస్తే చాలా బాగుంటుందండి. చింతపండు కన్నా కూడా మామిడికాయ వేస్తే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మాకు ఇంట్లో ఏంటంటే ఇప్పుడు 2 నెలల నుంచి ఇది అలవాటు పడిపోయాము. పచ్చి మామిడికాయలు తెచ్చి నిల్వ ఉంచుకుంటున్నాను. ఏ పప్పు అయినా, పప్పులు కానీ ఏదైనా బీరకాయ పప్పు కానీ మామిడికాయ వేస్తే చేస్తున్నాను. పోపు పెట్టేసుకుందాం, ఆయిల్ వేసుకున్నాను. చూసారా, ఆనియన్స్ వేసుకుని తాలింపు వేగింది. కరివేపాకు వేసుకొని మామిడికాయ ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ తగ్గింది, వేసేసుకున్నాం. రెడీ అయిపోయిందండి మనకి తోటకూర మామిడికాయ పప్పు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.